సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో రివ్యూ గురించి అయితే చూద్దాం, దసరా మూవీ రివ్యూ. నాని అన్న అండ్ కీర్తి సురేష్ నటించిన. సో ఫ్రెండ్స్, ఈ ఛానల్లో బీజిఎంతో పాటు కొత్త మూవీ రివ్యూ కూడా వస్తాయి. ప్లీజ్ సపోర్ట్ చేయండి, ఎంకరేజ్ చేయండి. ఓకేనా, లెట్స్ గెట్ స్టార్టెడ్. సినిమా ఓపెన్ చేయగానే ఒక పల్లెటూరు. ఇది మొత్తం ఏ విధంగా ఉంటుంది అంటే కేజీఎఫ్ లాగా ఉంటుంది, అంటే స్క్రీన్ బ్యాక్గ్రౌండ్ ఆ విధంగా ఉంటుంది. సాలారు యొక్క మూవీ కూడా ఈ యొక్క స్క్రీన్ బ్యాక్గ్రౌండ్ కూడా అలాగే నల్లగా వస్తుంది చూడు, ఆ విధంగా. టైంలో ఓపెన్ చేయగానే ఒక చిన్న గ్రామము, ఆ గ్రామంలో మందు విసనానికి అలవాటు అంటారు. బాగా మందు లేకపోతే ఉండలేము అన్నంతగా చాలా అంటే చాలా అట్రాక్షన్ అయ్యారు అనమాట. చేస్తే హీరోయిన్కి అయితే చాలా బాగుంటుంది ట్రైన్ మీద. హీరో అండ్ హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ సూర్య కూడా ఎంట్రీ కూడా బాగానే ఉంటుంది. ఇద్దరి క్యారెక్టర్ కూడా బాగుంటుంది. తర్వాత నాకు కట్ చేస్తే ఇంకా ఒక సాంగ్ వస్తుంది, ఫస్ట్ దుమ్దమ్ అనే సాంగ్ వస్తుంది. సాంగ్స్ కూడా ఇందులో అయితే చాలా అంటే చాలా బాగున్నవి. అండ్ డ్యాన్సింగ్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ కానీ చాలా అంటే చాలా బాగున్నాయి. ఓకే, ఇంకా మన స్టోరీలోకి వెళ్ళిపోతే మన హీరో ఫ్రెండ్ ఒక హీరోయిన్ పెళ్లి చేసుకుంటాడు. పెళ్లి చేసుకున్న తర్వాత మన విలన్ కూడా ఏమవుతాడంటే మన హీరోయిన్ పైన కొంచెం ప్రేమగా మూచిపడతాడు. ఈ విధంగా మూచిపడడం వలన మన హీరోయిన్ ఒక గొడవలో ఏమవుతుంది అంటే హీరోయిన్ ఫ్రెండ్ హీరో ఫ్రెండ్ని ఈ యొక్క విలన్ అనేది చంపేసి ఆశపడతాడు అనమాట ఆ అమ్మాయి దక్కించుకోవాలి. 10 నిమిషాల వరకు ఇంకా హీరో హీరో హీరోయిన్ అండ్ విలన్స్ గురించి అయితే ఈ మూవీ అయితే ఇంట్రడ్యూస్ చేసిన జరుగుతుంది. వాళ్ళ క్యారెక్టర్స్ ఏంటి, వాళ్ళ ఒక యాక్టింగ్ అంటే ఏంటి అనేది మొత్తం అయితే ఈ యొక్క 10-15 నిమిషాల వరకు అయితే చూస్తారు. అదేవిధంగా చిన్న ఉన్నప్పుడు అయితే మన హీరో హీరోయిన్ లవ్ చేస్తారు. చిన్న ఉన్నప్పుడు ఇష్టపడతాడు అనుకోకుండా మళ్ళీ తన ఫ్రెండ్ కూడా ఇష్టపడడం వలన నా హీరో ఏం చేస్తాడంటే ఈ యొక్క లవ్ని సాక్రిఫైస్ చేసి ఈ విధంగా అయితే హీరోయిన్ పెళ్లి చేసుకున్న హీరో ఫ్రెండ్ సూర్య అని అయితే ఈ యొక్క విలన్ అయితే ఏం చేస్తాడంటే చంపేస్తాడు. అక్కడ నుంచి అయితే చాలా ఎమోషన్స్ అయితే వస్తుంది. ఇక్కడ చాలా హీరో హీరో ఫ్రెండ్ అయితే చాలా బాధపడతాడు. అక్కడ ఇంటర్వెల్ అయిపోతుంది. ఇంటర్వెల్ అయిన తర్వాత ఒక విలన్ భార్య ఏం చెప్తుంది అంటే మొత్తం తన భర్త గురించి మొత్తం చెప్తుంది. ఇటు నీ ఫ్రెండ్ భార్య మీద ఈ విధంగా ఆశపడినందుకే నా భర్త చంపేసినాడు, నీ ఫ్రెండ్ని ఎందుకు చంపేశాడు అని అనుకుంటున్నావు అని చెప్తే ఆ విధంగా మొత్తం చెప్పేస్తుంది. చేస్తే అప్పుడు తన ఒక ఫ్రెండ్ యొక్క భార్య అంటే హీరోయిన్ అయితే సేవ్ చేయడానికి అయితే లైఫ్ని సేవ్ చేయడానికి ఈ యొక్క హీరో మళ్ళీ ఏం చేస్తాడంటే పెళ్లి చేసుకుంటాడు. పెళ్లి చేసుకున్న తర్వాత ఇంకా మొత్తం ఏమవుతుంది అంటే తన ఫ్రెండ్ని చంపిన విలన్ని చంపడానికి మొత్తం ఇంకా పగ పెంచుకుంటాడు, చంపడానికి ప్లానింగ్ చేస్తుంటాడు. లాస్ట్కి చివరిగా ఒక దసరా పండుగ రోజున ఈ యొక్క విలనే ఏం చేస్తాడంటే హీరోని హీరోని చంపి పెళ్లి చేసుకున్న హీరోని చంపి తర్వాత అడ్డు తొలగించుకోవాలనుకుంటే ఆ దసరా పండుగలోనే మన హీరో ఏం చేస్తాడంటే విలన్ అయితే చంపేస్తాడు అనమాట. ఈ విధంగా చంపడం వలన ఇంకా మళ్ళీ తర్వాత జైలుకి వెళ్ళి తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ కలుసుకుంటారు. ఈ విధంగా అయితే కలుసుకున్న తర్వాత స్టోరీ అయితే ఎండ్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇంత ఈ యొక్క మూవీ మూవీలో అయితే మొత్తానికి అయితే బీజిఎంస్ కానీ సాంగ్స్ కానీ ప్రతిది కానీ ఈ యొక్క నాని క్యారెక్టర్ కానీ చాలా అంటే చాలా బాగా నచ్చింది. నాని అన్న క్యారెక్టర్ మాస్గా అయితే ఈ యొక్క మూవీ అయితే మంచిగా అయితే ఉంది. థియేటర్లో అయితే చూడండి ఫ్రెండ్స్, చాలా అంటే చాలా బాగా ఎక్స్పీరియన్స్ అయితే అనిపిస్తుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితగానే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ యొక్క మూవీ రివ్యూ ఏ విధంగా చెప్పానో కింద కామెంట్లు తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.